पश्चिम मध्य बंगाखात में तीव्र अलपीडन को ने वायुगुंड मारे अवकाश हो दक्षिण ओडिशा उत्तर कोस्ता आंध्र तीर वेबड़ वायुगुंड पयन दीन प्रभाव तो एपी व्याप्त विस्तार वर्षा कुरी अवकाश आर जिलू रेड अलर्ट पदमू जिलू आरेंज अलर्ट मूड जिलू ये अलर्ट जारी चे वातावरण शाख कर्नूल नंद्याल पलनाडु एनटीआर जिला पश्चिम गोदावरी अल्लूरी जिलू रेड अलर्ट बापट प्रकाशम गुंटूर कृष्णा एलूर तूर्प गोदावरी कोनसीम काकीनाडा अनकापल्ली विशाखपट्नम विजयनगर पार्वतीपुरम मन्यम श्रीकाकुळम जिल्लालकु आरेंज अलर्ट जारी चेशारु अनंतपुरम कडप नेल्लूरु जिल्लालकु येल्लो अलर्ट जारी चेसिंदि वातावरण केंद्रम राइट प्रस्तुतं एपीलो सिचुएशन मा प्रतिनिधि जार्ज लाइव द्वारा अंदिस्तारु जार्ज चेप्पंडि इवाळ वायुगुंडंगा मारे अवकाशं उंदनि वातावरण शाख अधिकारुलु चेप्पारु कदा सो अधिकारुलु एला अप्रमत्तं अय्यारु बंगाखातों में एर्पड़न अलपीडन प्रस्तम बलपड़े अभी वायुगुंड मारी वायुगुंड मार्ग क्रम इरवे नाग गंटल पट राष्ट्र व्याप्त मोस्तार नीचे भारी वर्षा कुरता वातावरण शाख चलते मुख्य चूसक आर जिल्मात्र रेड अलर्ट वातावरण शाख जारी चेयर जरूरी मुख्य चूसक इट नंद्याल अलागे अल्लूर सीतारामराज जिला कड़प मरक कोई मत आर जिलकू रेड अलर्ट अने जारी चार आर जिला दादापू पन्म सेंटीमीटर पैगा वर्षपात नमोदे अवकाश हो वातावरण शाख अच्छा वेस्ट इप्पटिके चूसुकुन्नट्लयिते आया जिल्लाल्लो दादापुगा इटु कर्नूलु नंद्याल पल्नाडु एनटीआर अलागे पश्चिम अल्लूरु जिल्लाल्लो चूसुकुन्नट्लयिते 7 नुंचि 10 सेंटीमीटर्ल वरकु कूडा वर्षपातालु अनेवि नमोदैनि अयिते मरोक वैपु कोन्नि 13 जिल्लालकु आरेंज मेसेजलु अलागे 3 जिल्लालकु येल्लो मेसेजलु जारी चेसिंदि इक्कड भारी नुंचि अति भारी वर्षालतो पाटु मरिकोन्नि चोट्ल मोस्तारु नुंचि वर्षालु कुरिसे अवकाशं उन्नट्लु वातावरण शाख तेलुपुतुंदि अयिते इदि उत्तरांध्र उत्तर कोस्तांध्र तीरं वेंबडि पयनिस्तू अलागे दक्षिण ओडिशा उत्तर कोस्तांध्र तीरं वेंबडि पयनिस्तू क्रमंगा బలహీన పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి ఇటు తీర ప్రాంత ప్రజలైతేనేమే గాని మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్తున్నారు మరొక వైపు ఏదైతే ఈ నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా నీటి మట్టాలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు సైతం కూడా అప్రమత్తత వ్యవహరించాలని చెప్తున్నారు ఎందుకంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే వరద ఉధృతి చాలా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్న క్రమంలో ఆయా ఏ ప్రాంతాల్లో ఉన్న నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నా వాటికి నీటి మట్టాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఉండాలంటూ కూడా తెలిపింది మరొక వైపు కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే గనక ఎక్కువ శాతం మేఘావృతమై ఉంది ముసిరిపట్టిన వాతావరణం అయితే ఈ మొత్తం కూడా నెలకొని ఉంది అయితే 24 గంటల వరకు సేపు పాటు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ చేసిన ఆరు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తత వ్యవహరించాల్సి ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ముఖ్యంగా ఈ ఆరు జిల్లాలకు ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసిందో ఈ ఆరు జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయవలసి ఉంటుంది ఎందుకంటే అక్కడ దాదాపుగా 20 నుంచి 19 సెంటీమీటర్లు ఏవైతే ఉన్నాయో 19 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది 19 సెంటీమీటర్ అంటే అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తం చేయవలసి ఉంటుంది ఏమైనా ఆ పూరి గుడిసెలు ఉన్నా లేకపోతే ఓల్డ్ భవనాలు ఏవైతే ఉన్నా వాటిలన్నిటిలో కూడా ఖాళీ చేయించాలి ఎందుకంటే అవి కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ అప్రమత్తత వ్యవహరించాలంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద ప్రస్తుతం ఇది వాయుగుండం కొనసాగుతూ ఉంది దీనికి అల్లూరు జిల్లా చింతూరు పాడూరు ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా ముంపు ప్రాంతాలుగా గుర్తించారు కదా సో అక్కడ అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అసలు గత వారం రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే గనక ఇటు మన్యం అలాగే అల్లూరు సీతారామరాజ్ జిల్లాలతో ఎక్కువ కూడా ఈ వరద ఉధృతి ఎక్కువగా కారణంగా పలు గ్రామాలు సైతం కూడా అంధకారంలోకి వెళ్లిపోవడం మరొక వైపు అక్కడ అన్ని కూడా రాకపోకలు నిలిచిపోయి గత వారం రోజుల నుంచి సైతం కూడా ఈ వరదల పట్ల అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా అధికారులు చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఏదైతే ఈ వాటర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో నీటి మట్టాలను పరీక్షిస్తూ ఉన్నాము అంతేకాకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఈ వాయుగుండ ప్రభావంతో చూసుకున్నట్లయితే గనక ఎక్కువ శాతం అంటే 7 నుంచి 9 అలాగే కొన్ని చోట్ల 10 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది
అధికారులు అంటే వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 19 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ప్రస్తుతానికి అటు ఎక్కడా కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఎక్కడా కూడా ప్రస్తుతానికి అయితే అది నమోదు కాలేదు సో ఈ ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ వరద ఉధృతి కారణంగా కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వర్షాల ప్రభావంతో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు అక్కడ ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది అయితే మరొక వైపు చూసుకున్నట్లయితే గనక దీని ప్రభావం మరొక 24 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది 24 గంటల తర్వాత ఇది బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అయితే ఈ ఏదైతే ఈ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలాగే ఇప్పుడు 13 జిల్లాలకు ఆరెంజ్ మెసేజ్ జారీ చేశారు అలాగే ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన ఈ ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి కాదు కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని వాతావరణ శాఖ తెలుపుతోంది రైట్ జస్ట్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్